హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. దానికన్నా ముందు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేసి యూజ్ చేసినాం. స్క్రీన్లకి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి. ఇది నా ఛానల్ పేజ్ అనమాట. ఇది అయితే ఇప్పుడు నాకు ఇది డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది 3 డాట్స్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెట్టింగ్స్ అని చూపెడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ హెల్ప్ అని ఉంది కదా, హెల్ప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ 3 ఆప్షన్లు వచ్చినాయి, మధ్యలో నేను ఒకటి హెల్ప్ సెంటర్. అయితే ఇది క్రోమ్లో కొట్టుకుతుంది మీకు. అట్లా డైరెక్ట్ క్రోమ్లో పోకపోతే ఇక్కడ బ్రౌజర్ ఇంకా ఇక్కడ క్రోమ్ అని ఉంటుంది, క్రోమ్ అయినా క్లిక్ చేసుకోండి. బ్రౌజర్లోకి వెళ్ళి కూడా వేయచ్చు కానీ ఇది కొంచెం ఈజీ ఉంటుంది క్రోమ్లో. దాని తర్వాత ఈ పేజ్లోకి వచ్చేస్తాం మనం. ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ సెకండ్ ఇక్కడ మేనేజ్ యువర్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయండి, ఇది ఇంకో పేజ్కి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మేనేజ్ యువర్ అకౌంట్స్లో ఇక్కడ అన్నీ వచ్చినాయి, ప్రైవేట్ సెట్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ. అయితే ఇక్కడ మనకు అకౌంట్ డిలీట్ చేయాలి కాబట్టి డిలీట్ యువర్ అకౌంట్ అని నొక్కేసాలి. అయితే అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిలీట్ యువర్ అకౌంట్ ఉంది, హౌ టు, ఐ, టెంపరర్లీ డిసేబుల్, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకు ఇప్పుడు మొత్తం అకౌంట్ డిలీట్ చేసేసాలి కాబట్టి ఇక్కడ సెకండ్ నొక్కేసాను. హౌ డు ఐ డిలీట్ మై అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేను నొక్కేసాను. నొక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇట్లా ఓపెన్ అవుతాయి ఇవన్నీ. తర్వాత ఇక్కడ డిలీట్ యువర్ అకౌంట్ అని ఉంది కదా, ఇది దాని మీద క్లిక్ చేయండి. పెద్ద ఉంది అది బ్రౌజర్ ఒకటి. మళ్ళీ క్రోమ్ క్లిక్ సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మీరు లాగిన్ కావాలన్నమాట, మీ ఈమెయిల్ అడ్రస్ ఇంక ఇది. నేను లాగిన్ అయిపోతా ఒకసారి. పాస్వర్డ్ చూపెట్టా మీకు ఈమెయిల్ కూడా. 9 కరెక్ట్ అంటుంది ఇది. మళ్ళీ ట్రై చేద్దాం. వచ్చేసింది, నాకే గుర్తులేదు అది, మీకు చెప్తున్నా. అయితే దాని తర్వాత ఇది అడుగుతుంది ఎందుకు డిలీట్ చేద్దాం అనుకుంటున్నావు, ఏం బాధ ఉందని, ఏం బాధ వచ్చిందని. అయితే ఏం లేదండి, ఇది ఇది బాధ వచ్చిందని చెప్పాలి మీరు. అయితే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ట్రూ బిజీ అని పెట్టాను, మొత్తం బిజినెస్ లేకుంటే నాకు మేనేజ్మెంట్ అని చెప్పి. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి పాస్వర్డ్ కొట్టాలి అది కన్ఫర్మ్ కోసం. కొట్టేస్తున్నా నేను. దాని తర్వాత ఇక్కడ ఈ రెడ్ ఉంది కదా, దీని మీద నొక్కండి, డిలీట్ మై అకౌంట్, అంతే అయిపోయింది. డిలీట్ అయిపోయినట్టే కానీ ఇంకేంది, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు లాగిన్ ఇంక చూసినప్పుడు కాదు, ఈ డేట్ వరకు యువర్ అకౌంట్ విల్ బీ డిలీటెడ్ ఆన్ ఈ డేట్కి డిలీట్ అయిపోతుంది అంట. మళ్ళీ వాపస్ వచ్చేది ఉంటే రా, లేకపోతే రాకంటుంది. డిలీట్ అయితే అయిపోయింది ఇప్పుడు. రైట్ మన్, ఏ ఒకటి మర్చిపోయినా నేను, ఇది ఓపెన్ అవుతుందో లేదా ప్రూఫ్ చూపెట్టాలి కదా మీకు డిలీట్ అయిందంట. ఇప్పుడు యూస్ వస్తలేదు చూడండి, గ్యాప్ అయిపోయింది అది. ఒకసారి లాగిన్ అయ్యానికి చూద్దామా, చూద్దాం ఒకసారి చూసుకుందాం. ఎవరు అద్దరాలు తెచ్చుకోండి, చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి టైం ఇచ్చారు కదా 21st, అప్పటి లోపల మళ్ళీ మీరు లాగిన్ కావాలంటే లాగిన్ కావచ్చు, కాలేరంటే ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది అకౌంట్. ఓకే, థ్యాంక్ యూ.